రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి కార్మిక సమస్యలపై కార్మికులతో మేనిఫెస్టో రూపొందిస్తామని ఐఎన్టీయూసీ బ్రాంచ్ కార్యదర్శి పేరం రమేష్ అన్నారు. గురువారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు 45 రోజులు సమ్మె చేసి రాష్ట్రాన్ని సాధిస్తే బార్డర్లోని సైనికులతో పోల్చిన సీఎం కేసీఆర్ కార్మికులకు ఏమి చేసింది లేదని అన్నారు. ఈ నెల 30న కార్మికుల సమస్యలపై ఏరియాలోని నర్సయ్య భవన్లో అన్ని వర్గాల కార్మికులతో కలిసి సింగరేణి ప్రాంత కార్మికుల సమస్యలపై తెలుసుకొని కార్మికుల మేనిఫెస్టో రూపొందించి అధికార కాంగ్రెస్ పార్టీకి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమసాగర్రావు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని, కావున కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు శంకర్రావు, కాల్వల శ్రీనివాస్, వినయ్ కుమార్, ముష్క మల్లేష్, రాజేంద్ర ప్రసాద్, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు చెప్పినటువంటి ఏదైతే ఎన్నికల మాటలు ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా ఇవాళ నీటి మూటలనే చెప్పగదప్పదు. ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడం కోసం ఇలా వారు చేసినటువంటి ప్రయత్నం, ఇవాళ ఓట్లు దండుకున్నారే తప్ప ఇవాళ సింగరేణి కార్మికులకు ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. కారుణ్య నియామకాల కంటే ముందు డిపెండెంట్ ఉద్యోగాలు అన్నారు, ఒక్కరోజు సర్వీస్ ఉన్న అందరికి ఉద్యోగం ఇస్తామన్నారు, దీపావళి కానుకగా ఇస్తామన్నారు, ఒకవేళ ఇవ్వకపోతే చెట్టు గట్టేసి కొట్టేయండి అని చెప్పి చెప్పినటువంటి బాల్క సుమన్ గారు ఇవాళ కారుణ్య నియామకాల పేరుతోని కార్మికులందరికీ కూడా ఇవాళ అన్యాయం చేయడం జరుగుతున్నది. ఇవాళ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అన్ని కుటుంబాలు కూడా ఇవాళ పచ్చగా ఉంటాయంటే కేవలం కొంతమంది అంటే ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళను మాత్రమే ఇవాళ తీసుకొని మిగతా వాళ్ళందరి నోట్లు మట్టి కొట్టడం జరుగుతున్నది. ఏదేమైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పిన మాటలని వక్రీకరించి మరి ఇవాళ ఎండీ గారు కానివ్వండి, టీబీజీ కేసు నాయకులు గారు కానివ్వండి, ఇవాళ వీళ్ళందరూ కూడా మరి కార్మికులను మోసం చేసిందని చెప్పి చెప్పక తప్పదు. ఏదేమైనా రాబోయే మరి 2019 ఎన్నికల లోపల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడతాదని చెప్పేసి ఇప్పటికే 119 నియోజకవర్గాల లోపల ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనైనా టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాల్సిందే, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు. పోరాడడానికి మన ట్రేడ్ యూనియన్ నాయకుడు అసెంబ్లీలో ఎంతైనా అవసరం ఉన్నది కాబట్టి మరి రాహుల్ గాంధీ గారు గతంలో ప్లీనరీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఐఎన్టీయూసీకి కూడా ఈ స్టేట్లో ఒక సీట్ కేటాయిస్తామన్నారు. మరి దాన్ని మేమందరం విశ్వసిస్తూ మరి రామగుండం నియోజకవర్గం నుండి మన జనక్ ప్రసాద్ గారికి మరి ఆ టికెట్ కేటాయించాల్సిందిగా మరి శ్రీరాంపూర్ బ్రాంచ్ తరఫున అందరం కూడా తీర్మానించి మరి పీసీ ప్రెసిడెంట్ గారికి పంపడం జరిగింది. మరి దాన్ని మన అసెంబ్లీలో గట్టిగా మనం మాట్లాడే నాయకుడు కావాలి కాబట్టి కార్మికుల